నమస్కారం, వార్తలకు స్వాగతం. నా పేరు శిరీష. ముందుగా హెడ్లైన్స్. భారత్ చైనా సరిహద్దు ఘర్షణపై ప్రధాని అధ్యక్షతన కొనసాగుతున్న అఖిల పక్ష సమావేశం, కాంగ్రెస్ తో సహా హాజరైన 15 పార్టీల ప్రతినిధులు, కేంద్ర మంత్రులు. చైనాను ఎదుర్కొనేందుకు స్వల్ప దీర్ఘకాలిక వ్యూహాలు అవలంబించాలని అఖిల పక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ సూచన. అమర సైనికుడు కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి 5 కోట్లు ఇళ్ల స్థలం ప్రకటించిన ముఖ్యమంత్రి. గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 13586 కరోనా పాజిటివ్ కేసులు, 53.80% పెరిగిన కరోనా రికవరీ రేటు. 8 రాష్ట్రాల్లోని 19 రాజ్యసభ స్థానాలకు ముగిసిన పోలింగ్, ఏపీలో 4 స్థానాలను గెలుచుకున్న వైసీపీ. పీజీ డెంటల్ పరీక్షల వాయిదాకు నిరాకరించిన హైకోర్టు, పరీక్షలు యథావిధిగా నిర్వహించాలని ఆదేశం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన, కరోనా వ్యాధి నేపథ్యంలో స్వీయ నియంత్రణ పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి. వివరాలు. తూర్పు లద్దాఖ్లోని గాల్వాన్ లోయలో భారత్ చైనా మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సాయంత్రం అఖిలపక్ష నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి 20 పార్టీలను ఆహ్వానించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జయశంకర్, నిర్మలా సీతారామన్, జేపీ నడ్డా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, సోమవారం రాత్రి గాల్వాన్ లోయలో భారత్ చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణ గురించి వివరించారు. గత కొద్ది రోజులుగా వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇరుపక్షాల సైనికాధికారుల మధ్య జరుగుతున్న చర్చలను ఈ సమావేశంలో వివరించారు. సమావేశం ఇంకా కొనసాగుతోంది. భారత్ చైనా సరిహద్దుల్లో ఘర్షణలు తలెత్తిన నేపథ్యంలో ఏమాత్రం తొందరపాటు ఉండవద్దని, అదే సందర్భంలో దేశ ప్రయోజనాల విషయంలో తలవంచాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అభిప్రాయపడ్డారు. అఖిలపక్ష సమావేశంలో టీఆర్ఎస్ అధ్యకుడి హోదాలో పాల్గొన్న సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, చైనాను ఎదుర్కొనేందుకు స్వల్పకాలిక దీర్ఘకాలిక వ్యూహాలు అవలంబించాలని ప్రధానమంత్రికి సూచించారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి తాము పూర్తి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. దేశంలో ఇప్పుడు కావాల్సింది రాజకీయం కాదని, యుద్ద నీతి కావాలని చెప్పారు. భారతదేశంలో పరిపాలన సుస్థిరంగా ఉండడంతో పాటు గొప్ప ఆర్థిక శక్తిగా ఎదగడం ఓర్వలేకనే చైనా కయ్యానికి కాలు దూగుతోందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. భారత్ చైనా సరిహద్దులోని గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి అండగా ఉంటామని సీఎం అఖిలపక్ష సమావేశంలో ప్రకటించారు. సంతోష్ బాబు కుటుంబానికి 5 కోట్ల నగదు, ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. సంతోష్ బాబు భార్యకు గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తామని చెప్పారు. తానే స్వయంగా వారింటికి వెళ్లి అందజేస్తానని చెప్పారు. అదేవిధంగా గాల్వాన్ లోయ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమరులైన సైనికులందరికీ తలా 10 లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. తూర్పు లడాక్లో సరిహద్దుల వెంబడి ఉద్రిక్తతలు తగ్గించేందుకు భారత్ చైనాలు మిలిటరీ దౌత్య మార్గాల ద్వారా చర్చలు జరుగుతున్నాయని విదేశాంగ శాఖ తెలియజేసింది. వాస్తవాధీన రేఖ, ఎల్ఓసీ వెంబడి ఉద్రిక్తతలు, బలగాలను వెనక్కి పిలిపించడంపై చుషూల్ మోల్దో ప్రాంతంలో ఇరు దేశాల కోర్ కమాండర్ల మధ్య ఈ నెల 6వ తేదీన జరిగిన చర్చలో రెండు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. గత వారమంతా ఈ ఒప్పందాన్ని అమలు చేయడంపై గ్రౌండ్ కమాండర్లు క్రమం తప్పకుండా సమావేశమయ్యారు. ఎల్ఏసీ వెంబడి తన భూభాగం వైపే తన కార్యకలాపాలను పరిమితం చేసుకోవాలని చైనాను భారత్ అడిగినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మీడియాకు తెలిపారు. ఇరువైపులా హింస ప్రాణనష్టానికి ప్రత్యక్షంగా దారితీసిన ఈ ఘర్షణను చైనా సైనికులు ముందుగానే ప్రణాళికాబద్దంగా వ్యూహం పన్నారని చెప్పారు. చైనా తరఫు ఉన్నతాధికారులు ఒప్పందాన్ని ఖచ్చితంగా అమలు చేసినట్లయితే ఈ ఘర్షణకు తావు ఉండేది కాదని ఆయన అన్నారు. స్వరాష్ట్రాలకు తిరిగి వచ్చిన వలస కూలీలు గ్రామీణులకు సాధికారత కల్పించి వారికి ఉపాధి అవకాశాలు పెంచేందుకు కేంద్రం రేపు గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ పేరిట పెద్ద ఎత్తున గ్రామీణ ప్రజా పనుల పథకాన్ని ప్రారంభిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకాన్ని ప్రారంభిస్తారు.
బీహార్ రాష్ట్రం ఖగారియా జిల్లాలో తెలిహార్ గ్రామం నుండి ఈ పథకం ప్రారంభమవుతుంది. డిజిటల్ లాంచ్ లో బీహార్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు, మరో 5 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, సంబంధిత శాఖల కేంద్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆరు రాష్ట్రాలైన బీహార్, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో 27 ఆకాంక్షిత జిల్లాలు కలిపి మొత్తం 116 జిల్లాల్లో 25,000 మందికి పైగా వలస కూలీలకు ఈ పథకం కింద పనులు కల్పిస్తారు. దేశం మొత్తంలోని వలస కూలీల్లో 3/2 మంది ఈ జిల్లాల్లో ఉన్నారని అంచనా. 50,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 125 రోజుల పాటు ఈ పథకాన్ని మిషన్ మోడ్లో అమలు చేస్తారు. 25 రకాల విభిన్న పనులపై ప్రత్యేక దృష్టి పెట్టి వలస కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రాధాన్యమిస్తారు. 12 మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సరిహద్దు, రహదారుల సంస్థ, టెలికాంల మధ్య సమన్వయంతో ఈ పథకాన్ని అమలు చేస్తారు. దేశంలో కరోనా వైరస్ నుండి కోలుకుంటున్న వారి సంఖ్య మరింత మెరుగై 53.80% చేరుకుంది. ఇప్పటివరకు 204,711 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో 10,386 మంది కోవిడ్ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది. ప్రస్తుతం దేశంలో 163,248 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 13,586 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో ఇంత పెద్ద సంఖ్యలో కేసులు వెలుగులోకి రావడం ఇదే తొలిసారి. కాగా కోవిడ్ వల్ల ఇప్పటివరకు 12,573 మంది మృతి చెందగా గత 24 గంటల్లో 336 మరణాలు నమోదయ్యాయి. కాగా గత 24 గంటల్లో 176,959 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో రాష్ట రాజధాని చెన్నై మెట్రోపాలిటన్ ఏరియాలో ప్రభుత్వం మరోసారి పూర్తిస్థాయి లాక్డౌన్ విధించింది. ఈ పూర్తిస్థాయి లాక్డౌన్ ఈ నెలాఖరు వరకు అమల్లో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే షాపులు తెరవడానికి అనుమతించింది. మాంసం దుకాణాలను పూర్తిగా మూసివేయాలని, వచ్చే 2 ఆదివారాలు అన్ని కూరగాయలు, నిత్యావసర సరుకుల దుకాణాలను కూడా మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలు తమ నివాస ప్రాంతాలకు 2 కిలోమీటర్ల దూరంలో మాత్రమే తిరగడానికి అనుమతి ఉంటుంది. జంట నగరాల్లో ఇటీవల పెరుగుతున్న కోవిడ్-19 పాజిటివ్ కేసుల దృష్ట్యా సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో పనిచేస్తున్న రైల్వే ఉద్యోగులు, పెన్షనర్లకు సికింద్రాబాద్ లాలాగూడ రైల్వే ఆసుపత్రిలో కరోనా చికిత్స తీసుకునేందుకు అనుమతించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈ మేరకు లేఖ రాశారు. లాలాగూడ ఆసుపత్రిలో చికిత్సకు అనుమతించడం వల్ల గాంధీ ఇతర ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతుందని మంత్రి పేర్కొన్నారు. కోవిడ్-19 బాధితులకు చికిత్స అందించేందుకు లాలాగూడ ఆసుపత్రికి కేంద్ర ఆరోగ్య శాఖ అనుమతించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. తూర్పు లద్దాఖ్లోని గాల్వాన్ లోయలో భారత్, చైనా మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సాయంత్రం అఖిలపక్ష నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి 20 పార్టీలను ఆహ్వానించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమావేశంలో పాల్గొంటున్నారు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, జయశంకర్, నిర్మలా సీతారామన్, జేపీ నడ్డా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, సోమవారం రాత్రి గాల్వాన్ లోయలో భారత్, చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణ గురించి వివరించారు. భారత్ కి సేనాయే హర్ సెక్టర్ మే ఏక్ సాత్ మూవ్ కర్నే మే పూరి తరహ సక్షమ హై. ఐసే మే హమ్నే జహాన్ ఏక్ తరఫ్ సేనా కో అప్నే స్తర్ పర్ ఉచిత్ కదమ్ ఉఠానే ఛూట్ దీ హై, వహీ దూసరీ తరఫ్ డిప్లొమాటిక్ మాధ్యమో సే భీ चीन को अपनी बात 2 टूक स्पष्ट कर दी है. भारत पीस और फ्रेंडशिप चाहता है, लेकिन अपनी सॉवरेनिटी की रक्षा हमारे लिए सर्वोपरि है. और आप सबने भी
इसी भाव को प्रकट किया है। साथियों, बीते 5 वर्षों में देश ने अपनी सीमाओं को सुरक्षित करने के लिए बॉर्डर एरिया में इंफ्रास्ट्रक्चर डेवलपमेंट को प्राथमिकता दी है। हमारी सेनाओं की दूसरी आवश्यकताओं जैसे फाइटर प्लेन्स, आधुनिक हेलीकॉप्टर, मिसाइल डिफेंस सिस्टम आदि पर भी हमने बहुत बल दिया है। नए बने हुए इंफ्रास्ट्रक्चर की वजह से खासकर एलएसी में अब हमारी पेट्रोलिंग की कैपेसिटी भी बढ़ गई है। पेट्रोलिंग बढ़ने की वजह से अब सतर्कता बढ़ी है और एलएसी पर हो रही गतिविधियों के बारे में भी समय पर पता चल रहा है। जिन क्षेत्रों पर पहले बहुत नजर नहीं रहती थी, अब वहां भी हमारे जवान अच्छी तरह से मॉनिटर कर पा रहे हैं, रिस्पॉन्ड भी कर पा रहे हैं। अब तक जिनको कोई पूछता नहीं था, कोई रोकता टोकता नहीं था, अब हमारे जवान डगर डगर पर उन्हें रोकते हैं, उन्हें टोकते हैं। बेहतर हो रहे इंफ्रास्ट्रक्चर से एक मदद ये भी मिली है कि हमारे जवान जो उस कठिन परिस्थिति में वहां तैनात रहते हैं, उन्हें साजो सामान पहुंचाने में आसानी हुई है। साथियों, राष्ट्रहित, देशवासियों का हित हमेशा हम सभी की सर्वोच्च प्राथमिकता रही है। चाहे ट्रेड हो, कनेक्टिविटी हो, काउंटर टेररिज्म हो, भारत ने कभी किसी बाहरी दबाव को स्वीकार नहीं किया है। राष्ट्रीय सुरक्षा के लिए जो भी जरूरी कार्य है, जो भी जरूरी इंफ्रास्ट्रक्चर का निर्माण है, उसे इसी तरह तेज गति से आगे भी किया जाता रहेगा। मैं आप सभी को, सभी राजनीतिक दलों को फिर से आश्वस्त करता हूं कि हमारी सेनाएं सीमाओं की रक्षा करने में पूरी तरह सक्षम है। हमने उन्हें यथोचित कार्रवाई के लिए पूरी छूट दी हुई है। आप सभी ने इस बैठक के लिए अपना समय दिया, अपने मूल्यवान सुझाव दिए, इसके लिए मैं सभी दलों का, आप सभी नेतृत्वगण का हृदय से बहुत बहुत आभार व्यक्त करता हूं और आपके सुझाव आगे की रणनीति में बहुत लाभ करता होंगे, ये मुझे पूरा विश्वास है। मैं फिर एक बार इस एकता का संदेश देने में आप जो बढ़ चढ़ करके आगे आए हैं, वे सेना का मोरल तो बढ़ाएगा, देश के लोगों की हिम्मत बढ़ाएगा, लेकिन दुनिया को भी जो संदेश जाना चाहिए वो पहुंचेगा। और इसलिए आज की मीटिंग में आपकी सकारात्मक भूमिका का बहुत मूल्य है, उसका बहुत ऐतिहासिक महत्व है और इसलिए भी आप सभी अभिनंदन के अधिकारी हैं। मैं फिर एक बार आप सबका धन्यवाद करता हूं। नमस्कार। తెలంగాణలో ఈ రోజు 499 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 329 కేసులు రికార్డ్ అయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు 6526కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 198కి చేరింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు
2976 మంది కాగా ఇప్పటివరకు కోలుకున్న వారు 3352 మంది. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 128 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆ పార్టీ నేతలు దాఖలు చేసిన పలు పిటిషన్లపై హైకోర్టు విచారించింది. జూన్ 1 నుంచి జూన్ 13వ తేదీ వరకు కాంగ్రెస్ నేతలను అక్రమ అరెస్టుతో పాటు గృహ నిర్బంధం చేశారని పిటిషనర్లు తెలిపారు. నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి వెళ్లిన కాంగ్రెస్ నాయకులపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ తరఫు న్యాయవాది రచనారెడ్డి కోర్టుకు తెలిపారు. పిటిషనర్ తరఫు వాదనలు విన్న కోర్టు కరోనా నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను పాటించారా అని ప్రశ్నించారు. మార్గదర్శకాలను పాటించామని కాంగ్రెస్ తరఫు లాయర్ తెలిపారు. దీనిపై సోమవారం లోపు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వరప్రధాయిని సీతారామ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందని త్వరితగతిన ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రధానంగా కావాల్సిన త్రాగునీరు, రైతులకు సాగునీరు అందించడం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. కొత్త జిల్లాల హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అన్ని హంగులు ఏర్పాటు చేసి అన్ని విధాలుగా యాక్సెస్ అన్ని వైపుల నుంచి రోడ్లు ప్రమాణంగా చేయాలనేది తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు అభిలాష. అందుకని కొత్తగూడెం పట్టణంలో కూడా మీరు చూస్తూ ఉన్నారు బ్రహ్మాండమైన అభివృద్ధి. రోడ్లు వైడనింగ్ సెంట్రల్ లైటింగ్ సెంట్రల్ డివైడర్లు అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి హనుమాన్ కేశరావు గారి ఆధ్వర్యంలో. అయితే ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ ఒక 2-3 కార్యక్రమాలు మరి ప్రస్ఫుటంగా ప్రచురించడం కోసం అని చెప్పి ఈ ప్రెస్ మీట్ లో అవకాశం తీసుకోదలుచుకున్నాం. ఒకటి ముఖ్యమంత్రి నిత్యం యోగా చేయడం ద్వారా ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవని జోగులంబ గద్వాల జిల్లాలోని యోగా సాధకులు అంటున్నారు. యోగాను జీవితంలో భాగంగా చేసుకుంటే అందరం ఆరోగ్యంగా ఉంటామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు అందరూ యోగా సాధన చేస్తున్నారు. ఉదయం లేచిన తర్వాత సూర్య నమస్కారాలు, కపాలభాతి, వాయుముద్ర, అపానముద్ర లాంటి యోగా ప్రక్రియలు చేయడం ద్వారా కరోనా వైరస్ లాంటి రోగాలు దరిచేరవని అంటున్నారు. మన యావత్ ప్రపంచం ఈ యోగా డే యొక్క మంచి దాంట్లో ఉన్న మంచిని అందరూ తెలుసుకోవాలని. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క వైరస్ నుంచి కానీ ప్రతి ఒక్క వ్యాధి నుంచి కానీ ఎలాంటి మానసిక దుర్భరమైన స్థితి నుంచి కానీ బయటపడాలంటే దానికి ఒకటే ఒక మందు యోగా. యోగా యొక్క పవిత్రత ఎందుకంటే మన సనాతన ధర్మం నుంచి ఎన్నో వేల ఏళ్ళ నుంచి మన యోగులు ఋషులు దీన్ని ప్రారంభించి ప్రతిరోజు చేస్తూ దినచర్యలో భాగంగా దీన్ని ప్రవేశపెట్టారు. అందులో భాగంగానే మనం ఏదైనా దేవారాధన చేసినప్పుడు కానీ ప్రాణాయామం చేస్తాం, అలాగే సూర్య నమస్కారం సూర్యుని యొక్క నమస్కారాలు 12 నమస్కారాలు చేస్తాం. ఇలా ప్రతిదీ మన దినచర్యలో ఎందుకు భాగంగా పెట్టారంటే ప్రతిరోజు దాని యొక్క ఫలితాలను మనం అనుభవిస్తూ పరిపూర్ణ ఆయుష్తో ముందు 100 ఏళ్ళు 120 సంవత్సరాలు మన ఆయుష్ ఆయుష్ పరిపూర్ణతతో జీవించాలన్న ఉద్దేశంతో మనం. వనపర్తి జిల్లా కేంద్రంలో పలు యోగా కేంద్రాలు ఉన్నప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు వాటిని మూసి ఉంచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు యోగా సాధకులు తమ ఇళ్లలోనే యోగా సాధన చేస్తున్నారు. యోగాసనాలు ప్రాణాయామం వల్ల కరోనాను దూరంగా ఉంచవచ్చని యోగా సాధకులు చెబుతున్నారు. To celebrate yoga in our home itself, so we are doing yoga from lockdown onwards at our home itself from 5:30 to 7:30 a.m.
we are doing breathing exercise like pranayama, kapalbhati to prevent corona, and these are very useful to prevent corona. Taking safety measures to prevent corona like social distance and keeping mask. By sanitizing our hands, we are doing yoga daily. Daily we are doing yoga like pranayama. PM Modi sir told celebrate yoga day on June 21st. We are not able to celebrate like last year, so we are by this corona, so we are celebrating with our family. We are doing exercises, yoga exercises daily. We are wearing masks and keeping social distances, sanitizing our hands. June 21st roju yoga day ga andaru prajalu oka daggara undi yoga nu cheyadam jarugutunnadi. Kavuna ee sari corona nepathyamlo ee yoga day andaru June 21st roju oka daggara undi jarupovadam veelu kaadu kabatti mana Narendra Modi garu evaru inti daggara family tona chesukovadam jarugutunnadi kabatti ఆధునిక జీవన శైలిలో ఒత్తిడి కారణంగా ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ కోల్పోతున్నారు. ఈ ఒత్తిడిని అధిగమించేందుకు యోగాను తమ జీవన శైలిలో భాగంగా మార్చుకుంటున్నారు. ప్రతిరోజు యోగా చేయడం ద్వారా శరీరానికి మనసుకు ప్రశాంతత చేకూరుతుందని యోగా సాధకులు చెబుతున్నారు. మంచిర్యాల జిల్లాలో గత 10 సంవత్సరాలుగా మైత్రి యోగా ప్రకృతి చికిత్సా కేంద్రం ద్వారా డాక్టర్ సుకుమార్ సమీర ప్రజలకు యోగాపై శిక్షణనిస్తున్నారు. శారీరక మానసిక సమస్యలను తొలగించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుకోవడంలో యోగా మంచి సాధనంగా పనిచేస్తుందని యోగా శిక్షకుడు డాక్టర్ సుకుమార్ సమీర చెబుతున్నారు. యోగా నేర్చుకోవడం వల్ల తమకున్న డయాబెటీస్, అధిక బరువు, ఇతర సమస్యలు నయమయ్యాయని యోగాభ్యాసకులు చెబుతున్నారు. నేను గత 10 సంవత్సరాలు మీ మైత్రి యోగా సెంటర్లో యోగా నేర్చుకోవడానికి వస్తున్నాను. ఈ యోగా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ ప్రస్తుత జీవన విధానంలో ఎన్నో పొడుదుడుకులతో ఈ పెస్టిసైడ్ మందులతో మనం చాలా ఆరోగ్యాన్ని కోల్పోతున్నాము. దీనివల్ల నేను యోగా వల్ల గత 10 సంవత్సరాల నుండి నేను యోగా నేర్చుకోవడం వల్ల చాలా యాక్టివ్గా ఉన్నాను. గత నా ప్రాబ్లమ్స్ ఏంటంటే మైగ్రెయిన్ పొట్ట 85 kgs ఉండేదాన్ని, నేను ఇప్పుడు 75 ప్రతి సంవత్సరం నేను వస్తున్నాను కాబట్టి చాలా యాక్టివ్గా ఉంటాను. అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఎప్పుడో ఒకసారి యోగా చేయకపోవడం వల్ల అనీజీగా ఫీల్ అవుతున్నాను. ఏదో ఒక గంట మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అందరూ యోగా నేర్చుకోవాలని, ఒక యోగాకి వెళ్ళాలని అందరికీ ఫ్రెండ్స్ కూడా నేను సజెషన్ చేస్తున్నాను. ఐఎమ్ డాక్టర్ మూర్తి, ఎనస్థెసిస్ ప్రాక్టీసింగ్ ఫర్ ద లాస్ట్ 25 ఇయర్స్ ఇన్ మంచిర్యాల, అండ్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ యోగా ఫర్ మోర్ దాన్ ఎ డెకేడ్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ సార్ డాక్టర్ సుకుమార్ అండ్ సమీరా మేడం. అండ్ ఐ ఫీల్ వెరీ మచ్ బెనిఫిటెడ్ బికాస్ ఆఫ్ దిస్, అండ్ ఇట్ కీప్స్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ అట్ బే, అండ్ ఎస్పెషల్ ఫర్ డయాబెటిక్స్ దిస్ ఇస్ ప్రూవ్డ్ వే ఆఫ్ ట్రీట్మెంట్. మీ అందరికీ కూడా ఆరవ అంతర్జాతీయ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా నడిపించేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు పాటుపడుతున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా వర్ధనపేట మండలంలోని చెన్నారం గ్రామంలో నీటిపారుదల శాఖ పనులకు ఉపాధి హామీ పథకం నిధుల అనుసంధాన కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల్లో భాగంగా ఇరిగేషన్ పనుల కోసం 1200 కోట్లు కేటాయించిన ఘనత కేసీఆర్దేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ సీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్, ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పాల్గొన్నారు. ఆర్థిక మంత్రి హరీష్ రావు ఈరోజు సంగారెడ్డి కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమావేశమై పలు అంశాలను సమీక్షించారు. నేషనల్ హైవే 161/B నిర్మాణం కోసం భూసేకరణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 1447 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉందన్నారు. వచ్చే 2 నెలల్లో పనులు పూర్తి చేసి లబ్దిదారులకు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. జిల్లాలో 116 రైతు వేదికలు నిర్మిస్తున్నామని వెల్లడించారు. కరోనా వల్ల రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి అత్యవసరమైతేనే బయటకు రావాలని హరీష్ రావు సూచించారు.
కరోనా వ్యాధి గురించి ఆందోళన అవసరం లేదని, ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణతో వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొల్లమద్ది గ్రామంలో జలహిత అప్పర్ మానేరు ఫీడల్ ఛానల్ పూడిక తీత పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం నర్మాల గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి భూమి పూజతో పాటు గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. మానేరు వాగుపై నిర్మించనున్న రెండు చెక్ డ్యాంల నిర్మాణానికి శంకుస్థాపనతో పాటు గ్రామంలో 33/11 కేవీ ఉప విద్యుత్ కేంద్రాన్ని కూడా మంత్రి ప్రారంభించారు. అనంతరం ఉపాధి హామీ కూలీలతో మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట వద్ద స్టీల్ బ్రిడ్జిని మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. 5.95 కోట్ల రూపాయల వ్యయంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో బ్రిడ్జిని నిర్మించినట్లు మహమూద్ అలీ తెలిపారు. ఈ బ్రిడ్జి వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు, కాలుష్యం తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ జీహెచ్ఎంసీ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసిందని చెప్పారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ఇతరులు పాల్గొన్నారు. రైతును ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. నిర్మల్ జిల్లా న్యూ పోచంపహాడ్లో రైతు వేదిక భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ అన్నదాతలను ఆదుకునేందుకే రైతు బంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ఏనని అన్నారు. ప్రభుత్వం సూచించిన పంటను వేసి ఆర్థికంగా బలపడాలని మంత్రి సూచించారు. రైతులందరూ ఒకచోట చేరి సాగు విధానాలపై చర్చించేందుకు వీలుగా రైతు వేదికలను నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించిందని మంత్రి చెప్పారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత్ చైనా సరిహద్దు ఘర్షణపై ప్రధాని అధ్యక్షతన కొనసాగుతున్న అఖిల పక్ష సమావేశం, కాంగ్రెస్తో సహా హాజరైన 15 పార్టీల ప్రతినిధులు, కేంద్ర మంత్రులు. చైనాను ఎదుర్కొనేందుకు స్వల్ప దీర్ఘకాలిక వ్యూహాలు అవలంబించాలని అఖిలపక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ సూచన. అమర సైనికుడు కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి 5 కోట్లు ఇళ్ల స్థలం ప్రకటించిన ముఖ్యమంత్రి. గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 13,586 కరోనా పాజిటివ్ కేసులు, 53.80% పెరిగిన కరోనా రికవరీ రేటు. 8 రాష్ట్రాల్లోని 19 రాజ్యసభ స్థానాలకు ముగిసిన పోలింగ్, ఏపీలో 4 స్థానాలను గెలుచుకున్న వైసీపీ. పీజీ డెంటల్ పరీక్షల వాయిదాకు నిరాకరించిన హైకోర్టు, పరీక్షలు యథావిధిగా నిర్వహించాలని ఆదేశం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన, కరోనా వ్యాధి నేపథ్యంలో స్వీయ నియంత్రణ పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి.